నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులకి ఈ రోజు రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ సంఘీ భావాన్ని ఆయన అక్రమ అరెస్టుకి తమ నిరసనని పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గంలో నాగవంశీ సాధికారి సమితి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు ఎదుపోతి రమణరావు నియోజకవర్గ నాగవంశీ సాధికార సమితి అధ్యక్షులు సోదరుడు రేబల్లి రాజు ఇంకా మన గుంటూరు శ్రీరాములు నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గం ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన వాళ్ళ అక్రమ అరెస్ట్ కి నిరసన చేయడం జరిగింది. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం ఏ అవినీతి జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన డిజైన్ టెక్ కంపెనీ కానీ అంతర్జాతీయ సంస్థ అయిన సీమెన్స్ కంపెనీ కానీ ప్రతిరోజు బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి డబ్బులన్నీ లెక్కలున్నాయి, లెక్కలన్నీ కూడా చూపిస్తున్నాం. ఆడిట్ అయిపోయింది. మేము ఎవరికి ఒక్క రూపాయి కూడా లంచాలు కానీ అవినీతి కానీ ఇంకొక రూపంలో అక్రమంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చుని నేను చెప్తా ఉన్నా. ఈ పిచ్చోడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి జైలు ముద్రని చంద్రబాబు నాయుడు గారిని అంటించాలనే ఉద్దేశంతో ఈరోజు తప్పుడు సాక్ష్యాధారాలతో తప్పుడు కేసులు పెట్టి ఇవాళ తాత్కాలిక రిమాండ్ని రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎవరు కూడా చిందించుకోలేకపోతా ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఎస్సీలు మైనార్టీలు బీసీలు యాదవులు అలాగే యువత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. రోజు రోజుకి ఉధృతమవుతా ఉన్నాయి. ఇవాళ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అందరూ కూడా దీని మీద న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి సాగించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ తరుణంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారికి కేసులు పెట్టడం అవి కోర్టుల్లో నిలవవు, ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఏ తప్పు జరగకుండా ఇవాళ అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. న్యాయం 4 రోజులు లేటైనా ధర్మమే గెలుస్తుంది. ఏదైనా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్కి తెలుగుదేశం పార్టీ చివరికంటూ పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిస్తా ఉన్నాం, నీ అక్రమ అరెస్టులు తప్పుడు కేసులు తెలుగుదేశం పార్టీని బెదిరించలేవు. రేపు ప్రజాకోర్టులో 4.5 సంవత్సరాల నీ అవినీతి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని నాశనం చేశావు, పేదవాడి జీవితాన్ని నాశనం చేశావు, మహిళల జీవితాన్ని నాశనం చేశావు. ఇవాళ అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నువ్వు, 4 నెలల్లో ఇంటికి వెళ్ళిపోబోతున్న నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా తప్పుడు సాక్ష్యాధారంలో రిమాండ్ చేయించావు, కానీ నువ్వు చేపట్టిన ప్రతి చర్యకి రేపు అధికారంలో రాగానే ప్రతిచర్య ఉంటుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, ప్రతి దాని మీద న్యాయ పోరాటం చేస్తాం. నువ్వు చేసిన ప్రతి తప్పుని ప్రజాకోర్టులో పెడతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సత్యం. తెలుగుదేశం అధికారంలో రాగానే వీటన్నిటి మీద ఎంక్వైరీలు చేస్తామని కూడా హెచ్చరిస్తాం.